డెంటల్ హెయిర్ అలాగే స్కిన్ సమస్యల గురించి మనతో మాట్లాడడానికి పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన టీవీ స్టూడియోలో ఉన్నారు. సో మీరు కల్పన గారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి డైల్ చేయొచ్చు. కల్పన గారితో లైవ్లో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. హలో అండి. హాయ్. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని లైక్ తగ్గించుకోవచ్చు అంటారా? లైక్ ఓ అంత డేంజరస్ ఆ ఇన్ఫెక్షన్స్ అంటే ఏం చెప్తారండి? డెఫినెట్గా వచ్చిన వెంటనే ఐడెంటిఫై చేస్తే తగ్గించుకోవచ్చు, కానీ కొంచెం డేంజరస్ అని చెప్పాలి. ప్రాక్టికలీ అందరూ కూడా వాటిని డేంజరస్గా చూడట్లేదు, దానివల్ల డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక కేసు చూశాను, లైక్ 58 ఇయర్స్ ఓల్డ్, పెద్దగా ఏజ్ కాదు అది, కానీ మొత్తం టీత్ లేకపోవడం వల్ల, సరైన ఆహారం టైంకి తినకపోవడం వల్ల మొత్తం ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడుతూ ఉన్నారు. అస్సలు స్ట్రెంగ్త్ లేదు. ఏ వాళ్ళ హాస్పిటల్ తీసుకురావడానికి కూడా సన్ సపోర్ట్తో రావాల్సి వచ్చింది. సో నోట్లో టీత్ లేక సరిగా తినకపోతే దాన్ని మీరు టైంకి ఆ టీత్ని రీప్లేస్ చేసుకోవడమో లేదా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోకపోవడం వల్ల మొత్తం మనల్ని క్షీణించిపోవడం లాంటివి జరుగుతాయి. రెండోది ఏంటంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేవి పెయిన్ ఉండవు, జనరల్గా షుగర్ లాంటివి. అవి షుగర్ వచ్చినా మనకు తెలియలేనట్టు నోట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా మనకు తెలియవు. సో ఒకసారి ఒక పన్ను సపోజ్ నల్లగా మారితే మీరు టైంకి ట్రీట్మెంట్ చేయించుకోలేదనుకోండి, నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయి పళ్ళన్నీ పోతాయి. అలా ఆ విధంగా మనం పళ్ళని పోగొట్టుకుంటాం. అలాగే ఒక పన్ను లూజ్ అయింది, మీరు టైంకి ట్రీట్మెంట్ చేయించుకోలేదు నొప్పి లేదని, నోట్లో పళ్ళని లూజ్ అయిపోయి మనం లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళని చిన్న వయసులోనే పోగొట్టుకుంటాం, ఆ విధంగా కూడా పళ్ళు పోగొట్టుకుంటాం. చిన్న చిన్న పుళ్ళులా ఏర్పడతాయి, మీరు ఆ టైంలో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోయి అనవసరంగా జా అంతా తీసేయడం, ఒక పక్కన వచ్చిన క్యాన్సర్ రెండో పక్క కూడా రావడం, శరీరంలో ఇతర భాగాల్లో క్యాన్సర్ రావడానికి మనం చేసే అశ్రద్ధకి కారణమవుతుంది. సో నోట్లో ఎటువంటి మార్పులు కనిపించినా వెంటనే ట్రీట్ చేయించుకోవడం మంచిది. అశ్రద్ధ చేయడం 100% మంచిది కాదు. ఇలా ఎక్స్టర్నల్ నోటి వరకే ఉన్న ప్రాబ్లమ్స్ కాకుండా నోట్లో ఉండే జబ్బుల వల్లే మన గుండెకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లంగ్స్ లివర్ కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవుతాయి, అలాగే బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని మనం అశ్రద్ధ చేయకూడదు. రైట్ మేడం. సో చిగుళ్ళలో బ్లీడింగ్ అయితే పళ్ళు ఎందుకు లూజ్ అవుతాయి మేడం? అండ్ లూజ్ అయిన పళ్ళు మళ్ళీ పెట్టచ్చా? ఎస్, ఇప్పుడు మన పళ్ళు లూజ్ అయిపోవడానికి కారణమే చిగుళ్ళలో బ్లీడింగ్ అవ్వడం, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం. ఈ చిన్న పాయింట్ ఎవరికీ తెలియదు. ప్రాక్టికలీ 10 మందిని తీసుకుంటే ఒక్కడో ఇద్దరికో తెలుస్తుంది. అది కూడా ఎప్పుడు? మొత్తం పన్ను ఒకటో రెండో పళ్ళు డ్యామేజ్ లూజ్ అయిపోయిన తర్వాత, నోట్లో పళ్ళన్నీ లూజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతున్నారు గమ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ నేను టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల అనవసరంగా నా పళ్ళు ఇప్పుడు లూజ్ అయిపోయినాయి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ పళ్ళ కోసం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. ఇది పర్సనలీ పేషెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్. ఇది ప్రాక్టికలీ ఈ నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఎక్కడి నుంచి బయట నుంచి రావు. మేము చెప్పే ప్రతి మాట కూడా క్లినిక్లో ప్రతిరోజు ఒక్కొక్క పేషెంటు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టే వాళ్ళ ఫీలింగ్స్నే మేము ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో గమ్ ఇన్ఫెక్షన్స్ వల్లే మనకి లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు ఊడిపోతాయి. పళ్ళకి ఎప్పుడు కూడా ఏజింగ్ అనేది లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత పళ్ళు ఊడిపోవాలి, తెల్ల జుట్టు వచ్చినట్టు, మొహం మీద ముడతలు వచ్చినట్టు పళ్ళు కూడా ఊడిపోతాయి అనేది లేదు. చిగుళ్ళు బలహీన పడడం వల్లే పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. చిగుళ్ళ డిసీజెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎలాగూ మీకు నొప్పి అనేది రాదండి బై డిఫాల్ట్, కాకపోతే చాలామందికి పళ్ళు తొంగు ఉంటే బ్లడ్ వస్తూ ఉంటుంది, పళ్ళ మధ్యన గ్యాప్స్ పెరుగుతూ ఉంటాయి, అలాగే చిగుళ్ళు కిందికి జారిపోతూ ఉంటాయి, చిగుళ్ళకి చీమ్ పడుతూ ఉంటుంది, నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది మధ్యాహ్నానికల్లా. నోట్లోంచి స్మెల్ అనేది మనకు మనం ఐడెంటిఫై చేసుకోలేము. ఇంట్లో ఎవరినైనా చెప్పినా మనం దాన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకుని గమ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వెంటనే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే మన పళ్ళు ఊడిపోకుండా లూజ్ అవ్వకుండా లైఫ్ టైం మనతోనే ఉంటుంది. రైట్, కాల్ తీసుకుందామండి హైదరాబాద్ నుంచి. సుజాత గారు. హలో సుజాత గారు, చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సుజాత, చెప్పండి. మేడం, మా పాప ఏజ్ వచ్చి ఇప్పుడు 17 కంప్లీట్ అయ్యి 18 ఇయర్స్ అండి. ఓకే, రన్నింగ్. తనకి ఏంటంటే పింపుల్స్ బాగా వస్తున్నాయి మేడం. ఏమొస్తుందండి? పింపుల్స్ అండి. పింపుల్స్, రైట్, ఓకే, ఫైన్. అయితే అది కూడా రెడ్ కలర్ లో వస్తున్నాయి అన్నమాట. రెడ్ గా వచ్చి పైన వైట్ లేయర్ గా వస్తున్నాయి అన్నమాట. తర్వాత డార్క్ స్పాట్స్ కింద మారుతున్నాయండి అవి? స్పాట్స్ కింద ఏం మారలేదు మేడం, అవి వైట్ చీము లాగా వస్తుంది. చీము పడుతుంది, పస్టూల్స్ అవుతున్నాయి. రైట్ రైట్ రైట్, గాట్ ఇట్ గాట్ ఇట్. వాళ్ళు పింపుల్స్ అనే బాధ ఇలా చిన్నపిల్లలకి కాదండి, మామూలు పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది. అందరూ అనుకుంటారు టీనేజ్లోనే పింపుల్స్ వస్తాయని. ఇట్స్ నాట్ లైక్ దట్. 30స్లో ఉన్న రావచ్చు, 40స్లో ఉన్న రావచ్చు. ఎప్పుడైనా కూడా మనం ఒకటి పింపుల్స్ రావడానికి ఒకటి డెఫినెట్గా చాలామందికి తెలియదు ఏంటంటే వంశపారంపర్యంగా కూడా పింపుల్స్ వస్తాయి. రెండోది మనం తీసుకునే డైట్లో ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువ ఉంటే పింపుల్స్ వస్తాయి. రెండోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి ఏమైనా ఉంటే పింపుల్స్ వస్తుంటాయి. మూడోది మనం ఫేషియల్ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో ఫేషియల్ మెయింటెనెన్స్ ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటాం మనం అందరూ వాడుక భాషలో,
అవే పింపుల్స్ యొక్క స్టార్టింగ్ స్టేజెస్. మనం ఆ స్టేజెస్లోనే కనుక దాన్ని పెరగకుండా ఆపేయగలిగితే బై డిఫాల్ట్ పింపుల్స్ అనేవి పెద్దగావు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే అండి, పింపుల్స్ వస్తున్నాయి, ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. ఇన్ఫెక్ట్ అవుతున్నాయి అంటే ఒకటి బాడీ రెస్పాన్స్ అండి. చాలామందికి కూడా పింపుల్ వస్తుంది, వచ్చినా కూడా కొంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది, కొంతమందికి ఇన్ఫెక్ట్ అవ్వదు. మీ పాపది ఏంటంటే ఈ ఆయిల్ గ్లాండ్ ఏదైతే ఉందో హెయిర్ ఫాలికల్ దగ్గర, అది చిన్న బొడిపులా వచ్చి అది ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. దీనికి పెద్దగా ఏముండవమ్మా, ఫేస్ వాష్ ఒకటి ఇస్తాము, అలాగే క్రీమ్ ఒకటి ఇస్తాము రాసుకోవడానికి. యాంటీబయాటిక్స్ ఒకసారి వాడాలి, వాడితే వెంటనే తగ్గిపోతాయి. పాపని హైదరాబాదే అంటున్నారు కాబట్టి దగ్గరగా ఉండే పార్థ స్కిన్ అండ్ హెయిర్కి తీసుకురండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అక్కడ తీసుకుని వస్తే వెంటనే మనం ఇది మేము ఇవ్వాల్సిన ఫేస్ వాష్ ఇస్తాం. ఎప్పుడన్నా కూడా ఫేస్ కేర్ కానీ హోమ్ కేర్ కానీ మనకుండే పింపుల్స్ ప్రాబ్లం కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లం కానీ స్టార్ట్ అయ్యేది ఫేస్ వాష్ దగ్గర నుంచే. అందరూ కూడా ఫేస్ వాష్ అనే దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో దాన్ని మనకి ఐడెంటికల్గా మన స్కిన్ టైప్కి తగినట్టు ఉండే ఫేస్ వాష్ని వాడితే చాలా వరకు ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు మనం. రైట్. సో అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి మేడం. సో యాక్సిడెంట్స్ అయినప్పుడు యూనో పళ్ళు విరిగిపోతాయి ఎప్పుడన్నా అన్ఫార్చునేట్గా జరిగినప్పుడు. సో నిజంగా అలా పళ్ళు విరిగిపోతే ఎన్ని రోజుల్లో మళ్ళీ పళ్ళు పెట్టచ్చు అంటారు? వెంటనే పెట్టేసేయచ్చండి. అంటే మనం యాక్సిడెంట్స్ జరగకూడదు, ఒకవేళ ఇన్ కేసు జరిగిన వెంటనే ఏంటవుతుందంటే ఫ్రంట్ టీత్ తిరిగిపోవడం కానీ, లేకపోతే ఫ్రంట్ టీత్ ఫ్రాక్చర్ అయిపోవడం కానీ, ఫ్రంట్ టీత్ మొత్తం ఊడిపోవడం కానీ. మొన్న ఒక కేసు చూశాను, లోవర్ టీత్ మొత్తం పోయింది. పాపం చిన్న ఏజ్, 38 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్, మొత్తం లోవర్ టీత్లో ఉండే 8 టీత్ మొత్తం కేమ్ అవుట్, టీత్ లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అసలు టీత్ లేకుండా? 38 ఇయర్స్ అంటే వర్క్ వెళ్తారు, అసలు పక్క మనిషిని కూడా ఫేస్ చేయలేరు, చాలా ఇబ్బంది పడతారు మాట్లాడటానికి కూడా. వాళ్ళకి పొద్దున్న వస్తే సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మనం ఫిక్స్డ్ టీత్ పెట్టేసేయచ్చు, అంత ఫాస్ట్గా పెట్టచ్చు. దానికి మేము తీసుకునే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజరే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఇంప్లాంట్ అనేది పంటి వేరుకు బదులుగా ఒక వేరు ఫామ్, అంతే, చాలా సింపుల్. అది చక్కగా ఎముకలోకి పెట్టి అచ్చులు తీసుకుని ఒక్క రోజులో మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు. సో యాక్సిడెంట్స్ అయిన వెంటనే ప్యానిక్ అవ్వద్దు, పళ్ళు వెంటనే పెట్టచ్చు. పెట్టుకున్న పళ్ళు ఒకటి, న్యాచురల్ పళ్ళు అంత అందంగా ఉంటాయో లేదో అని భయం అందరికీ ఉంటుంది, అవసరం లేదు. న్యాచురల్ పళ్ళు కన్నా అందంగా పెట్టచ్చు, దానికి వాడే మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీ ఇంటి సభ్యులు మీరు కూడా గుర్తుపట్టలేనంత అందంగా మన స్మైల్ని డిజైన్ చేయొచ్చు. యాక్సిడెంట్స్ అయిన వెంటనే ప్యానిక్ అవ్వద్దండి, వెంటనే మనం పెట్టే అవకాశం ఉంది. అలాగే దవడ వెముకలు విరిగిపోయినా కూడా మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంది, అప్పుడు కూడా మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్స్ ఆర్ వెరీ వెరీ అడ్వాన్స్ నౌడేస్. రైట్. సో కాల్ తీసుకుందామండి, చిత్తూరు నుంచి రెడ్డప్ప గారు. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం. హలో మేడం, అది పళ్ళు వచ్చి లెఫ్ట్ సైడ్లో మధ్యలో పళ్ళు బొక్క పడిపోయింది మేడం. ఓకే, అందుకోసము దాని గురించి చూస్తా అంటే మేడం. టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటారా అండి? తగ్గించుకుంటాడు మేడం. హలో సార్, చెప్పండి సార్. మేడం పళ్ళు వచ్చి ఒక 15 డేస్ నుండి పెద్ద బొక్క పడిపోయింది మేడం. ఓకే, ఎక్కువ పెయిన్ ఉంది మేడం. పెయిన్ ఎక్కువ ఉంది, రైట్. మీ కండిషన్లో ఏంటంటే రెండు సందర్భాలు ఉండొచ్చు అండి. ఒకటి, పన్ను మధ్యలో హోల్ అయిపోయి లోపల వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళి పంటి నరాన్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండడం, లేదా 15 రోజుల నుంచి ఆలాఫెస్ సడన్ స్టార్ట్ అయిందంటే పన్ను మధ్యకి ఫ్రాక్చర్ అయిపోయి ఉండడం, అంటే మధ్యకి విరిగిపోయి ఉండడం. సో ఈ రెండు సందర్భాల్లో ఏదైనా కావచ్చు. ఒకవేళ కనుక పంటి ఇన్ఫెక్షన్ లోపల వరకు వెళ్ళుంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి పైన తొడుగు వేయడం ద్వారా మీకు నొప్పి తగ్గిపోతుంది, మీ సొంత పన్ను సేవ్ అవుతుంది. అలా కాకుండా పన్ను మధ్యకి విరిగిపోయి ఉంటే కనుక భయపడాల్సింది లేదు, తీసేవాలి, దాని నుంచి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండవు. సో అది తీసేసి నేను ఇందాక చెప్తున్న ఇంప్లాంట్ని పెట్టి మళ్ళీ ఆర్టిఫిషియల్ టూత్ పెట్టేసేయచ్చు, ఇబ్బంది పడాల్సింది ఏం లేదు సార్. కాకపోతే చిత్తూరులో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఒకసారి రండి, శ్రమనుకోకుండా. నొప్పితో 15 రోజుల నుంచి బాధపడాల్సిన అవసరం లేదు సార్. పార్థ 125 క్లినిక్స్ కూడా చాలా సేఫ్గా ఉన్నాయి, ఎక్కడ కోవిడ్ అనే ఇది లేదు. 100% స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో కంప్లీట్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ని రన్ చేస్తున్నాం. డాక్టర్స్ అందరూ పర్సనల్గా ఉంటున్నాం కదా, పొద్దున 10 నుంచి రాత్రి 9 వరకు. సో ఎంత జాగ్రత్తగా ఉంటాను చెప్పండి. 100% ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ని, డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ని 100% పాటిస్తున్నాము. మీరు సేఫ్గా రండి, ఎటువంటి కాంటాక్ట్ లేకుండా మేము సేఫ్గా ట్రీట్ చేసి పంపిస్తాము.
పళ్ళు పుచ్చిపోకుండా ఉండాలండి. పుచ్చిపోవడం అంటే నల్లగా మారడం. అలా మారిన వెంటనే ఒక చిన్న రంధ్రం పడిన వెంటనే మీరు రాగలిగితే 5 నిమిషాల్లో దాన్ని క్లియర్ చేసి ఫిల్లింగ్ పెట్టి పంపించవచ్చు. లేదా ఇంకొంచెం లోతుగా అయింది, మీరు నెగ్లెక్ట్ చేశారు, అప్పుడు కూడా పన్ను పోదు. మన సొంత పన్ను రూట్ కెనాల్ చేసి పైన తొడుగు వేయడం ద్వారా మన సొంత పన్ను మనకే ఉంటుంది. అలా కాకుండా మీరు అశ్రద్ధ చేస్తే అనవసరంగా మన సొంత పన్ను పోతుంది, ఆర్టిఫిషియల్ టూత్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్ మిగతా పళ్ళకు కూడా పాకిపోద్ది. రైట్, మీరు చెప్పడం చాలామంది ఒక కాన్సెప్ట్తో వెళ్తూ ఉంటారు, చాలామంది అని చెప్పుకోగానే కొంతమంది ఎందుకబ్బా పళ్ళు ఊడిపోతే పళ్ళు ఎందుకు పెట్టుకోవాలి, మిగిలిన పళ్ళు ఉన్నాయి కదా వాటితో తినచ్చు కదా అనుకుంటారు. అసలు అలాంటి కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, అలా కాన్సెప్ట్లో ఉండే వాళ్ళందరూ కూడా చాలా సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. అంటే పళ్ళు ఒకటి లూజ్ అయిపోయినా దాన్ని సరిగా టైంకి ట్రీట్మెంట్ చేయించుకోక, ఒకటి రెండు పళ్ళు పోతే మళ్ళీ రీప్లేస్ చేయించుకోకుండా అలా కొన్ని సంవత్సరాలు గడిపేస్తారు. అలా 10 ఏళ్ళు అయ్యేసరికి మనకి ఎలాంటి ఫేస్ వస్తుంది అంటే రెండు పక్కన ట్రీట్మెంట్ చేయించుకునే ఫేస్ వస్తుంది, రెండోది రెండు పక్కల తినలేని ఫేజ్ వస్తుంది, మూడోది మన మేజర్ తప్పు మనకు తెలియకుండా అండర్ మైండ్గా మనం చేసేది ఏంటంటే ఈ 10 సంవత్సరాల నుంచి మనం కాంప్రమైజ్డ్ డైట్ తింటూ ఉంటాం. అప్పుడు 10 సంవత్సరాల ముందు యంగ్ ఉంటాం కాబట్టి ఏం తిన్నా నడిచిపోతుంది, కానీ 10 సంవత్సరాల్లో మనం సరిగా తినకపోవడం వల్ల ఎక్కువగా గ్రైండ్ చేసిన మెత్తటి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ లాంటివి ఎక్కువ తినడం వల్ల అరుగుదల ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అయిపోతాయి. సో 10 సంవత్సరాలు గడిచేసరికి ఏమవుతుందంటే మనకి ఏం తిన్నా అరగదు, తింటే వామిటింగ్స్ అవ్వడమో మోషన్స్ అవ్వడమో పరిస్థితులు వచ్చేస్తాయి, బాగా క్షీణించిపోవడం, ప్రతి చిన్న పనికి పక్క మనుషుల మీద డిపెండ్ అవ్వడం లాంటివి తయారైపోతాయి. సో పళ్ళు పోతే వెంటనే రీప్లేస్ చేసుకోవాలండి. రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల ఒకటి మన జనరల్ హెల్త్ అంతా పాడవుతుంది, రెండోది తర్వాత మీరు రీప్లేస్ చేసుకుందాం అనుకున్నా కూడా ఆ ఖాళీ స్థలంలోకి పళ్ళకి జరిగే లక్షణం వల్ల మొత్తం జరిగిపోయి ఈ పక్క పళ్ళు ఇలా ఉంగిపోతాయి, పై పన్ను కిందకి జారిపోతుంది, ఫ్రంట్ టీత్ కూడా ఖాళీ స్థలంలో జరిగి అందంగా దగ్గరగా ఉండాల్సిన మీ చిరునవ్వు నవ్వుతే కనిపించే పళ్ళన్నీ కూడా గ్యాప్స్ వచ్చేస్తాయి. సో మీ స్మైల్ పాడైపోతుంది, గ్యాప్స్ వల్ల ఫుడ్ అంతా ఇరుక్కుని గమ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మీరు టీత్ పెట్టుకుందామన్నా ఆ జాగాలోకి హాఫ్ ఆఫ్ స్పేస్ ఇరుక్కుపోవడం వల్ల టీత్ పెట్టలేని పరిస్థితి వస్తుంది. ఒక పక్కే వాడడం వల్ల ఈ పక్కంతా పాడైపోయి రెండు పక్కల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇన్ 10 సంవత్సరాల తర్వాత ఇంత కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ చేయించుకునే కన్నా ఒక పన్ను పోతే వెంటనే పెట్టుకోండి. హెల్త్ పాడవదు, ఫేస్ పాడవదు, టీత్ సెట్ పాడవదు, ఎన్ని లాభాలు, డబ్బులు కూడా తక్కువ అవుతాయి. ఒకటే టూత్ పెట్టుకోవాలంటే తక్కువ డబ్బులు అవుతాయి కదా, అది నోట్లో పళ్ళన్ని రిపేర్ చేయించుకోవాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి, దానికి 10 టైమ్స్ ఎక్కువ అవుతుంది ఆబ్వియస్గా. రైట్, సో అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి మేడం? అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటే ఇప్పుడు చెప్తున్నాను ఇందాక నుంచి ఒక రోజులో పన్ను పెట్టేస్తామండి, ఫిక్స్డ్ పన్ను మీరు మరుసటి రోజు నుంచి తినగలరు అని మనం నేను చెప్పగలుగుతున్నానంటే ధైర్యంగా దానికి మేము అవలంబించుకున్న టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే మీకు నోట్లో ఒక కుట్టు పడకుండా, రక్తస్రావం లేకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయగలము. ఎవరికైనా కూడా మనం ఈరోజు ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలము. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ తీసుకుంటే మీకు 6 నెలల తర్వాత పనులు వచ్చేది. ఫస్ట్ ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టుకుని కప్పేసుకొని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అటాచ్మెంట్ పెట్టి మళ్ళీ పన్ను పెట్టడానికి 6 నెలలు టైం పట్టేది. ఈరోజు ఇంప్లాంట్ పెడితే మీకు మరుసటి రోజుకల్లా పన్ను పెడుతున్నాం, అది నోట్లో పళ్ళన్నీ పెట్టాల్సి వస్తే 7 రోజుల్లో మీకు పళ్ళు పెడుతున్నాము. ఎంత అడ్వాన్స్డ్గా ఉంది, అందుకే దీన్ని అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అన్నారు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా 19 సంవత్సరాల దాటి నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరైనా పళ్ళు లేక తినలేక మొహం అంతా పాడైపోయి బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడే పేషెంట్లు ఎవరైనా ఉంటే అలా ఈరోజు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులో ఉంది. దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. పార్థాకి బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో 50కి పైగా క్లినిక్స్ ఉన్నాయి. ఏపీలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇష్యూ అయిపోయిన తర్వాత కూడా నాతో కనెక్టివిటీ కావాలన్నా, నాతో మాట్లాడాలన్నా అదే నెంబర్కి మీరు కాల్ చేస్తే నాతో మాట్లాడచ్చు. ఫుల్ డే మీకు నేను అవైలబుల్గా ఉంటాను. సో ఎవరికైనా ఏ మూల నుంచైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా ట్రీట్మెంట్ ప్లానింగ్ కన్నా, కన్సల్టేషన్ కన్నా, కౌన్సిలింగ్ కన్నా, వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, ఎనీ డౌట్స్ కానీ ఏమున్నా కూడా మీ అగైన్ యూ కెన్ కాంటాక్ట్ 0404142000. ఆ నెంబర్లో నేను పూర్తిగా మీకు అందుబాటులో ఉంటాను. రైట్, సో అసలు ఈ పళ్ళు ఎందుకు అరిగిపోతాయి మేడం? ఎక్కువ మనం వింటూ ఉన్నాం మీ పళ్ళు అరిగిపోయినాయి, మీరు ఏది పడితే తినద్దు, చెరుకుగడలు లాగద్దు, అది లాగద్దు, ఇది లాగద్దు అని చెప్తూ ఉంటారు. అసలు పళ్ళు యూనో బేసిక్గా విరిగిపోవడం, ఐ మీన్ అరిగిపోవడానికి రీజన్స్ ఏంటి? పళ్ళు అరిగిపోవడం అనేది ఒకటి మన బ్రషింగ్ టెక్నిక్ అండి. బేసిక్ బోర్డర్ లైన్ గురించి మాట్లాడుకుంటే పళ్ళు తెల్లగా రావాలని కొంతమంది, పళ్ళు స్మెల్ వస్తున్నాయని కొంతమంది బాగా దిమ్మి పెట్టి తోమేస్తారు, ఎక్కువసేపు తోముతారు కూడా. పళ్ళు 3 నిమిషాల నుంచి 4 నిమిషాల కన్నా మించి తోముకూడదు.
పొద్దున సాయంత్రం తోమాలి కానీ ఒకటేసారి 10 నిమిషాలు అరగంట కొంతమంది టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని ఇల్లంతా తిరిగి న్యూస్ పేపర్ చదివి కాఫీ తాగి అన్ని పనులు పూర్తి చేసుకుని లేదా టూత్ బ్రష్ నోట్లోంచి తీస్తారు. ఈ హ్యాబిట్ చాలామందిలో చూస్తాను నేను. వాళ్ళందరికీ కూడా పళ్ళు తొందరగా అరిగిపోతాయి. రెండవ పాయింట్, పళ్ళు కట్టకట కొరుకుతారు కోపం వచ్చినప్పుడు కానీ నిద్దట్లో కానీ వాళ్ళకు కూడా పళ్ళు తొందరగా అరిగిపోతాయి. మూడవది పళ్ళు ప్రాబ్లమ్స్, వాటర్లో ఫ్లోరిన్ ఉండడం వల్ల కానీ గర్భంలో ఇబ్బందులు ఉండడం వల్ల కానీ పళ్ళు గట్టిగా తయారవ్వకపోవడం, ఈ సందర్భాలన్నింటిలో పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. పళ్ళు అరిగిపోయిన వెంటనే పేషెంట్ చేసే ఫస్ట్ పని ఏంటంటే పళ్ళు తీయించేసుకుని ఆర్టిఫిషియల్ టీత్ పెట్టించుకుంటున్నారు. అలా చేయొద్దండి. పళ్ళు అరిగిపోతున్నాయని రియలైజ్ అయితే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగు వేసుకుంటే చాలు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. మొత్తం నోట్లో పళ్ళన్నీ అరిగిపోతే నోట్లో పళ్ళన్నిటికీ కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసుకోవచ్చు. సో పళ్ళు అరిగిపోయినాయి అని ఇబ్బంది పడని అవసరం లేదు. అలాగే సెన్సిటివిటీ వస్తుంది, తీపి పులుపు చల్లదనం ఏది పట్టలేకపోతున్నామో అని కాంప్రమైజ్డ్ డైట్ లైఫ్ అంతా తినాల్సిన అవసరం లేదు. చిన్న ట్రీట్మెంట్, కొద్ది టైం మంది కాదు అని చేసుకుంటే లైఫ్ అంతా కంఫర్టబుల్గా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు, నచ్చింది తినచ్చు. రైట్. సో అసలు క్లిప్స్ లేకుండా క్లిప్స్ ట్రీట్మెంట్ అంటున్నారు, లైక్ ఈజ్ ఇట్ పాసిబుల్ అండ్ 100% రిజల్ట్ ఉంటుందా? 100% రిజల్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్. ఎవరికైనా కూడా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళకన్నా తీసుకుందాం, టీనేజర్స్ని తీసుకుందాం, 20స్లో వాళ్ళని తీసుకుందాం, 30స్లో వాళ్ళని తీసుకుందాం, 40స్లో వాళ్ళని తీసుకుందాం. కొంతమంది ఎర్లీ 40స్లో ఉండే వాళ్ళకు కూడా సందులు ఉన్నా ఎత్తుపళ్ళు ఉన్నా కరెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. ఫస్ట్ ఇన్హిబిషన్ ఏజ్, 40 వచ్చేసినాయి ఇప్పుడు మనకు అవసరమా? నన్ను చాలామంది క్లయింట్స్ అడుగుతారు, మేడం 40 ఉన్నాయి మేడం ఇప్పుడు మాకు అవసరమా అని. ఎవరికైనా అవసరం అండి. 40 ఈజ్ నాట్ ఏ బిగ్ ఏజ్. ఎప్పుడైనా పళ్ళని కరెక్ట్ చేసుకుంటే మీకున్న ఏజ్ కన్నా మీరు చిన్నగా కనపడతారు, అట్రాక్టివ్గా కనపడతారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. యూ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. సో 40 వచ్చిందని ఎవరు చింతపడాల్సింది ఏం లేదు. మీరు కరెక్ట్ చేసుకోవాలని మీకు ఇన్హరెంట్గా కోరిక ఉంటే డెఫినెట్గా కరెక్ట్ చేసుకోండి. రిజల్ట్ విల్ బి బ్యూటిఫుల్. అలైనర్స్ అనే సన్న తీసి పెట్టుకునే ట్రే వేసుకోవడం ద్వారా క్లిప్పులు లేకుండానే మన క్లిప్పుల చికిత్సను చేసుకోవచ్చు. సో ఎవరికైనా కూడా ఇది అవైలబుల్గా ఉంది. ఎంత ఈజీ అంటే మీరు ఏ పని అన్నా కూడా, ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నా అది తీసి పక్కన పెట్టుకుని అకేషన్స్ ఫినిష్ చేసుకోవచ్చు. భోజనం అది తీసి పక్కన పెట్టుకుని హ్యాపీగా భోజనం చేయొచ్చు. అలాగే ఇంకా వేరే ఏదైనా పనులు ఉన్నా కూడా అది తీసి పక్కన పెట్టుకుని చేసుకోవచ్చు. అలైనర్కి 10 సార్లు ఎవ్రీ మంత్ మీరు వైర్ చేంజింగ్ కూడా రానవసరం లేదు. మీరు మంత్లీ ఒకసారి ఫస్ట్ ఒకసారి వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చి వెళ్తే చాలు, అలైనర్స్ మీ ఇంటికే డెలివర్ అవుతాయి. తర్వాత 4-5 నెలలుగా ఒకసారి మీరు వచ్చినా పర్లేదు, రాకపోయినా డిజిటల్లీ మేము కరెక్ట్ చేస్తాం. సో ఇంత అడ్వాన్స్డ్గా ఉంది. ఇప్పుడు ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నాయని ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. రైట్. సో ఇంకొక మేజర్ ప్రాబ్లం డెంటల్కి సంబంధించి కాకుండా హెయిర్కి సంబంధించి మేజర్గా యూనో ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. సో అసలు హెయిర్ ఫాల్ ఆపచ్చు అంటారా? అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? హెయిర్ ఫాల్ ఒకటి, తర్వాత హెయిర్ రీగ్రోత్ ఒకటి. దాన్ని చాలా సింపుల్గా చెప్తాను. హెయిర్ ఫాల్ని ఫస్ట్ మీరు భూతద్దంలో చూడొద్దు, అది పెద్ద మేజర్ సమస్య అని. కానీ నౌడేస్ ఎవరిని తీసుకున్నా జుట్టు రాలిపోతుంది, జుట్టు ఊడిపోతుంది అనే కంప్లైంట్ ఎక్కువ వింటున్నాము. అలా చూడాల్సిన అవసరం లేదు. జుట్టు ఊడిపోవడానికి చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన డైట్లో ఉండే చిన్న న్యూట్రిషన్, ఏదైనా వైటమిన్ లోపం ఉండడం ఫస్ట్ రీజను. రెండోది రక్తం తక్కువగా ఉండడం, అంటే ఐరన్ డిఫిషియన్సీ కానీ, విటమిన్ B12 డిఫిషియన్సీ కానీ ఉండడం. మూడోది ప్రోటీన్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో కాకినాడ నుంచి రాజేశ్వరి గారు. హలో మేడం, నమస్తే మేడం. సరేమ్మా, నమస్తే, చెప్పండి. అదే అండి, చాలా ఎక్కువ రాజకీయ హెయిర్ ఫాల్ గురించి. ఓకే. అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది, ఏంటంటే సుండ్రు పట్టేసి తల అంతా నొప్పి వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది మేడం. రైట్. ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు కాల్ వచ్చిందమ్మా, అగైన్ ఐ విల్ కంటిన్యూ మై ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ చెప్తున్నాను, మన జుట్టు రాలిపోతుందంటే చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయి. మీకు కూడా అమ్మా, మీకు జుట్టు రాలిపోతుందంటే మీరు డైట్ ఏదో తినడం సరిగా తినట్లేదు అని అర్థం, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవట్లేదు, గుడ్లు పప్పు దినుసులు తినట్లేదు అని అర్థం, ఐరన్ అనేది సరిగా లేకపోతుంది అని అర్థం. చుండ్రు మీరు చెప్పే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఆ చుండ్రు ఉంది కాబట్టి జుట్టు అనేది మీకు రాలిపోతూ ఉంది. చాలామంది దీనికి ఈ చిన్న ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకుని సాల్వ్ చేసుకుని సరిపోతుంది. చుండ్రుకు సంబంధించిన ప్రత్యేకమైన షాంపూస్ ఉంటాయమ్మా, అది వాడడం ద్వారా చుండ్రు కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడు కూడా షాంపూ వాడి ట్రీట్మెంట్ చేసుకోరు, ట్రీట్మెంట్ చేసుకుని ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోరు. హెయిర్ కానీ స్కిన్ కానీ మీకు 100% రిజల్ట్ రావట్లేదు అని బయట చాలా వరకు కంప్లైంట్స్ వింటూ ఉంటాం పేషెంట్ల దగ్గర. మీకు 100% రిజల్ట్ వస్తుంది, మేము చేస్తున్నాము,
రావాలి అంటే ఇట్స్ అ కాంబినేషనల్ థెరపీ. మేము ఇచ్చే ప్రోడక్ట్స్ ఇంట్లో వాడుతూ ప్రాపర్గా మేము చెప్పిన 10 సెషన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే 100కి 100% జుట్టు రాలడం ఆగిపోతుంది, మళ్ళీ జుట్టు రీగ్రో అవుతుంది. కాకినాడలో పార్థడెంటల్ బ్రాంచ్ ఉందమ్మా, ఒకసారి వెళ్ళండి. చిండ్రికి ట్రీట్మెంట్ చేస్తారు HFT అని చెప్పి, ఆ ట్రీట్మెంట్తో పాటు మీకు ఒక షాంపూ ఇస్తారు, వెంటనే PRP ట్రీట్మెంట్ చేయించుకుంటే హెయిర్ రీగ్రో అవుతుంది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, దానికి ఫోన్ చేస్తే సరిపోద్ది. ఎవరికైనా కూడా నేను డే మొత్తం అందుబాటులో ఉన్నాను, ఎవరికి నాతో రిమైనింగ్ డౌట్స్ ఉన్నాక మాట్లాడాలన్నా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నేను పూర్తిగా అందుబాటులోకి వస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు.